మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మారేడుపల్లిలో ప్రభుత్వ మహిళా పాఠశాలకి ప్రత్యేకత ఉంది. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుండటంతో ఆ పాఠశాలలో విద్యార్థుల్ని చదివించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తుంటారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా అడ్మిషన్లు సైతం పెరగడంతో పాఠశాలకి డిమాండ్ పెరిగింది. సకల సౌకర్యాలున్న ఆ పాఠశాల ఉపాధ్యాయులని ఓ సమస్య వేధిస్తోంది. విద్యాశాఖ అధికారులకు, నియోజకవర్గ ఎమ్మెల్యేకి తమ సమస్యను విన్నవించి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు వారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డు పరిధిలోని మారేడుపల్లి ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో ఉపాధ్యాయులు విద్యను అందిస్తున్నారు. ఎస్ఎస్సీలో సైతం ఉత్తీర్ణత శాతం పెరగడంతో 10 out of 10 మార్కులను సాధించిన విద్యార్థులు అధికంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అడ్మిషన్లు భారీగా పెరిగాయి. ప్రభుత్వ బాలికల పాఠశాలలో నీటి సమస్య అటు ఉపాధ్యాయులని, విద్యార్థినిలని వేధిస్తోంది. తమ పాఠశాలకి నీటి సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ అధికారులకి, ఎమ్మెల్యే సాయనకి ప్రధానోపాధ్యాయులు వినతి పత్రాన్ని అందజేశారు. బోర్డు వాళ్ళు రోజు ఒకసారి వచ్చేసి వాళ్ళు ట్యాంకర్తో వచ్చి తీసుకొచ్చేసి మాకు నీళ్లు పోస్తారు. కానీ స్ట్రెంత్ ఎక్కువ పెరిగింది. ఒక్కొక్కసారి వాళ్ళు నీళ్లు సప్లై సకాలంలో జరగకపోతే మాకు చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. అంతేకాకుండా ఈ విషయాన్ని, ఈ సమస్యను మేము ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అయినటువంటి సాయన్న గారికి కూడా రిప్రజెంటేషన్ చేశాం. అయ్యా వారికి దండం పెట్టి చెప్పాను, ఆడపిల్లల స్కూల్ అయ్యా, కాస్త మీరు మాకు నీటి వసతి కల్పించే ఏర్పాటు. పాఠశాలలో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థినిల బాధలు వర్ణనాతీతం. ప్రతిరోజు కంటోన్మెంట్ బోర్డు నుండి నీటి ట్యాంకర్ వస్తుంటుంది. ట్యాంకర్ నీటితోనే నీటి అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ట్యాంకర్ రానప్పుడు వారి బాధలు చెప్పలేం. వాష్రూమ్ యూజ్ చేయాలన్నా వెళ్లలేని దుస్థితి వారిది. తమ పాఠశాలకి అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని, దాతలైనా స్పందించి పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు. తర్వాత అంతా వాటర్తో చాలా పని ఉంది, కానీ మాకు రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు. కాబట్టి దయచేసి ఎవరన్నా, అంతమంది అధికారులకు విన్నపించుకున్నాము, దయచేసి ఎవరన్నా దాతలైనా పర్లేదు వచ్చి వాళ్ళు ముందుకొచ్చి మాకు ఒక బోర్ వేపించినా కానీ మేము చాలా సంతోషిస్తామండి. మారేడుపల్లి ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో సుమారు 300 పైచిలకు విద్యార్థినిలు ఉన్నారు. మారేడుపల్లి, అడ్డగుట్ట తదితర ప్రాంతాల నుండి నిరుపేదలే ఎక్కువగా ఈ పాఠశాల చదువుతుంటారు. కార్పొరేట్ విద్యాసంస్థలకి ధీటుగా విశాలమైన తరగతి గదులు, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్లు, విశాల క్రీడా మైదానం అన్నీ ఉన్నాయి. పాఠశాల అభివృద్ధికి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి సహాయంగా నిలిచారు. అయితే ఇప్పుడు ఏర్పడిన నీటి సమస్యని పరిష్కరించేందుకు సైతం దాతలు ముందుకు రావాలని పలువురు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్తున్నా ఆచరణకు మాత్రం నోచుకోవటం లేదు. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల జాతరకి విచ్చేస్తున్న మాజీ కేంద్ర మంత్రి వర్యులు, బ్రాహ్మణ సేవావాహిని గౌరవ అధ్యక్షులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారికి స్వాగతం, సుస్వాగతం. ఆహ్వానించువారు తెలిదేవరపల్లి సీతారామ శాస్త్రి, బ్రాహ్మణ సేవావాహిని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పారశాని శ్యామ్ కుమార్. తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పలహార బండ్ల ఊరేగింపు అట్టహాసంగా సాగింది. 7వ వార్డు నుండి పలు కాలనీలు, బస్తీల నుండి పలహార బండ్ల ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగించారు. డప్పు చప్పుళ్ల మధ్య యువత నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో పలహార బండ్ల ఊరేగింపు సాగింది. అతిథిగా వెళ్లిన నేతలు సైతం తామేం తక్కువ కాదంటూ యువకులతో కలిసి స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాలు అంబరాన్నంటాయి. పలహార బండ్ల నిర్వాహకులు ఆహ్వానం మేరకు బోర్డు మాజీ సభ్యుడు పారశాని శ్యామ్ కుమార్ పాల్గొని స్టెప్పులతో ఆకట్టుకున్నారు. యువతతో పోటీ పడుతూ స్టెప్పులేశారు. శ్యామ్ కుమార్ నృత్యాలు చేస్తుంటే ఆయన అభిమానులు కేరంతులు కొడుతూ ప్రోత్సాహం అందించారు. ఏడో వార్డులోని లాల్ బజార్లో బోనాల పండుగ ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ గణేష్ పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులో పలు ఆలయాలు సందర్శించారు. పలహార బండ్ల నిర్వాహకుల ఆహ్వానం మేరకు పలు చోట్ల పలహార బండ్ల వద్ద పూజలు చేశారు. యువకుల విజ్ఞప్తి మేరకు వారితో కలిసి నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. పోతురాజులతో కలిసి చిందులు వేస్తూ తానేం తక్కువ కాదంటూ శ్రీ గణేష్ ఆకట్టుకునేలా డ్యాన్స్ చేశారు. వార్డు మహిళా అధ్యక్షురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో పలహార బండ్ల ఊరేగింపు నిర్వహించారు.
పోతురాజుల విన్యాసాలు, యువకుల నృత్యాల మధ్య సందడిగా పలహార బండ్ల ఊరేగింపు సాగింది. తనకు ఆహ్వానం వచ్చిన పలు పలహార బండ్ల ఊరేగింపులో నాగినేని సరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. టీఆర్ఎస్ యువ నాయకుడు నాగినేని నీరజ్ పలహార బండ్ల వద్ద ఆకట్టుకునేలా నృత్యం చేస్తూ భక్తి శ్రద్ధలతో ఊరేగింపు కొనసాగించారు. ఆ నేతలో బోనాలు కొత్త జోష్ తెచ్చాయి. కొన్ని రోజులుగా కాస్త చేతినిండా పని లేక ఉన్న నేత కాస్త బోనాల వేడుకల్లో స్టెప్పుల మీద స్టెప్పులేస్తూ అదరగొట్టారు. ఏంటి ఆ బోర్డు మాజీ సభ్యుడు స్టెప్పేసేది అనుకునే వారికి దిమ్మ తిరిగేలా అది నేనే అంటూ తెలియచేశారు. కంటోన్మెంట్ 6 వార్డులోని కంటబస్తీలో బోనాల వేడుకలు వైభవంగా సాగాయి. బోనాల వేడుకల్ని పురస్కరించుకుని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ని ఆహ్వానించగా వేడుకల్లో పాల్గొన్న ఆయన వారి కోరిక మేరకు వారితో కలిసి డప్పు చప్పుళ్లకి స్టెప్పులేస్తూ అదరగొట్టి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో పాండు యాదవ్తో పాటు చిన్న, జుడే, హనుమంత్ యాదవ్, కృష్ణ, జయరామ్, జగదీష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. తమతో కలిసి స్టెప్పులేసిన నేతని శాలువత సత్కరించి కృతజ్ఞతలు చెప్పారు నిర్వాహకులు. బోనాల ఉత్సవాల్లో భాగంగా తిరుమలగిరి లాల్ బజార్లోని మహంకాళి దేవాలయంలో బీజేపీ నాయకులు పూజలు నిర్వహించారు. 7వ వార్డు ఇన్ఛార్జ్ కేబీ శంకర్రావు, వార్డు అధ్యక్షుడు ఆనంద్ ప్రభుతో పాటు పలువురు ఆలయంలో పాల్గొని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ నాయకులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం 7వ వార్డులో పలుచోట్ల నిర్వహించిన పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. బోనాల పండుగ చెక్కులు వచ్చేశాయి. ఆలయ నిర్వాహకులకి ఎమ్మెల్యే సాయన్న లాంఛనంగా చెక్కులు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బోనాల పండుగకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించడంతో ఎమ్మెల్యే సాయన్నకి ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపి అభిమానం చాటుకున్నారు. చెక్కుల పంపిణీలో కొందరు మాజీ బోర్డు సభ్యులు డుమ్మా కొట్టారు. మరికొందరు కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి విజయవంతంగా మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం సాగింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బోనాల పండుగ నిర్వహించుకునే పలు అమ్మవార్ల దేవాలయాలకి రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు మంజూరు చేసింది. బోనాల పండుగ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్క ఆలయానికి 10,000 నుండి 50,000 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఆలయ నిర్వాహకులకి నేరుగా చెక్కులు అందజేశారు. వార్డుల వారీగా నేతలు ఆలయ నిర్వాహకులతో కలిసి వచ్చి చెక్కులు తీసుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుమారు 46 లక్షల రూపాయల చెక్కులు అందజేయడం జరిగిందని సాయన్న చెప్పారు. ప్రతి ఒక్కరూ బోనాల పండుగని ఘనంగా నిర్వహించుకునేలా చూడటం జరుగుతుందని తెలిపారు. ఆల్మోస్ట్ వాళ్ళు పంచడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా వచ్చి తీసుకుపోతారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఏదైనా కానీ టెంపుల్స్ విషయంలో మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగకి ఇవ్వడం కానీ ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వార్డుల్లో పలు ఆలయాల కమిటీ సభ్యులతో కలిసి చెక్కులు తీసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన నేతలతో ఎమ్మెల్యే సాయన్న వారి వార్డుకు సంబంధించిన చెక్కులు అందజేశారు. బోయినపల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, 2వ వార్డుకు సంబంధించిన ఆలయాల నిర్వాహకులు సాయన్న సారథ్యంలో చెక్కులు పంపిణీ చేశారు. సీనియర్ నాయకులు పిట్ల నగేష్, కిరణ్ కుమార్, ముప్పుడి మధుకర్, సదానంద్ గౌడ్, పనస సంతోష్, పెంట శ్రీహరి, సంతోష్ యాదవ్, వేణుగోపాల్ రెడ్డి, పింజర్ల మురళితో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు మాజీ సభ్యుడు డుమ్మా కొట్టారు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి. బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, పాండు యాదవ్ మినహా ఇతర బోర్డు మాజీ సభ్యులు కనిపించలేదు. 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్కి వచ్చి బోర్డు మాజీ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకల మహేశ్వరరెడ్డి కార్యక్రమానికి హాజరు కాలేదు. సమాచార లోపం కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. 7వ వార్డు మాజీ సభ్యుడు పారశాని శ్యామ్ కుమార్ బోనాల పండుగ బిజీలో ఉండటంతో ఆయన కార్యక్రమానికి రాలేదు. 8వ వార్డు బోర్డు మాజీ సభ్యుడు లోకనాథం నగరంలో అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఉదయం 11:30 గంటలకి ప్రారంభం కావాల్సిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి బోర్డు మాజీ సభ్యులు రాకపోవడంతో ఎమ్మెల్యే సాయన్న ఆలస్యంగా మారేడుపల్లి ఫంక్షన్ హాల్కి 1:30కి చేరుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తానికి కార్యక్రమం ప్రారంభానికి ముందు ప్రభాకర్ చేరుకోగా పాండు యాదవ్ మాత్రం కార్యక్రమం మధ్యలో జాయిన్ అయ్యారు. బోర్డు మాజీ సభ్యుల వ్యవహారం టీఆర్ఎస్ నేతల్లో చర్చనీయాంశంగా మారింది.
జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై విధిస్తున్న జీఎస్టీతో పేద మధ్యతరగతి ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. చిన్నపిల్లలు తాగే పాలపై జీఎస్టీ విధించడం సిగ్గుచేటని గజ్జల నగేష్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గజ్జల నగేష్ హెచ్చరించారు. వాళ్ళు తాగే పాలపైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ రూపంలో ఒక మహాభూతంగా తయారై మరి వారిని పీడిస్తున్న సంగతి. టివోలీ గడ్డ అయింది వినూత్న ఫ్లెక్సీలకి అడ్డ. ఏ ఫ్లెక్సీ అయినా ఇక్కడే ఏర్పాటవుతోంది. కంటోన్మెంట్ నుండి తమ నిరసన గళం వినిపిస్తున్నారా నేత? కంటోన్మెంట్ టివోలీ సిగ్నల్ వద్ద మరలా మరో ఫ్లెక్సీ వెలిసింది. మోడీ పుణ్యమాని ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగాయని తెలియజేస్తూ మినల్ల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిషాంగ్ టీమ్ సభ్యులు ఈ ఫ్లెక్సీని ఆహార పదార్థాలపై జీఎస్టీకి వ్యతిరేకంగా ఈ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మోదీ చిత్రపటంతో పాటు చిన్నారి తినిపిస్తున్న ఆహార పదార్థానికి జీఎస్టీ అప్లై చేస్తున్నట్లు మార్చి ఈ పోస్టర్ని ఏర్పాటు చేశారు. తమ్ముడు బడ్జెట్ తెస్తున్నాడని అన్న ఇప్పుడే అంతా సిద్ధం చేస్తున్నారు. 97 నాటి ఫైళ్ల దుమ్ము దులిపి గతంలో మంజూరైన పనులు ఇవిగో మహాప్రభు అంటూ అధికారులకు సిఫారసు చేస్తున్నారు. అంతా అయిపోయిందనుకోకండి, ఇంకా ముందుంది అసలు బొనాంజా అంటూ అధికార పార్టీ నేతలకి సూచనలు ఇస్తున్నారు. ఎన్నాళ్ళు తన వద్దకొచ్చిన సమస్యలు పట్టించుకున్న మామ ఇక కొత్తగా తన హయాంలో జరిగిన పనులు అంటూ ఫైళ్ల చిట్టా ముందేసుకుని అభివృద్ధి పనుల కోసం సిఫారసులు అందిస్తున్నారు. అది బయటకు వెళ్ళి భయపడుతుంది, 2000 మెనుడు ఎక్కడికి కొని భయపడుతుంది, ఎక్కడికి భయపడుతుంది, ఇబ్బంది జరుగుతుంది, తొలగి జరుగుతుంది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న నేడు సిక్ విలేజ్ గాయత్రి గార్డెన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో 1997లో తన హయాంలో మంజూరైన పనులపై ఇన్నాళ్లు కాస్త సైలెంట్ గా ఉన్నా 2004లో పుణే నుంచి మంజూరు వచ్చినా ఇంకా పెండింగ్ లోనే పెట్టారు. సీఈఓకి తన విన్నపాలు అందించారు. ఇది ఇక అసలు విషయానికి వస్తే గతనాడు జంపన్న హయాంలో వార్డుల్లో వారధిగా పలు బ్రిడ్జిలకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అందులో దాదాపుగా 6 బ్రిడ్జిల వరకు ఉండగా 3 బ్రిడ్జిలకి అడపాదడపా మోక్షం లభించింది. ఇక అవి శిథిలావస్థకు కూడా చేరాయి. వాటి స్థానంలో నూతనంగా బ్రిడ్జ్ నిర్మాణాలు చేపట్టాల్సి వచ్చింది. ఇక మరో 3 బ్రిడ్జిలు పెండింగ్లోనే ఉన్నాయి. అప్పట్లో సంవత్సరానికి ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని అంగీకారం కుదిర్చారు. ఆ పనులు ఇంకా పూర్తి కాలేదంటూ సీఈఓ అజిత్ రెడ్డిని కలిసి విన్నవించారు జంపన్న. ఇక ప్రస్తుతానికి అందరి వాడైన ముప్పుడి గోపాల్ ఆనాటి నుండి సిఫారసులు చేసిన మార్గదర్శి కాలనీ నుండి పిఎన్టీ కాలనీ బ్రిడ్జ్, మలానీ కాలనీ నుండి అయ్యప్ప కాలనీ బ్రిడ్జ్, భవానీ నుండి జయనగర్ల మధ్య వార్డుల మధ్య వారధిగా ఈ బ్రిడ్జిలు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని కోరారు. ముందస్తుగా ఆలోచించే బ్రిడ్జిల నిర్మాణానికి సిఫారసు చేశామని, ట్రాఫిక్ తో పాటు జనసాంద్రత దృష్ట్యా ఇప్పుడు వాటి అవసరం ఉంది అంటూ గుర్తు చేశారు జంపన్న. ఎమ్మెల్యేగా దృష్టి పెట్టి కూడా ఇప్పుడు అన్ని అంత ఇస్తుంది, ఎక్కడైతే వదిలిస్తుందో అంత డబ్బులు ఇస్తుంది ఆడిస్తుంది. కాబట్టి అందులో భాగమే ఇప్పుడు ప్యాట్ని బ్రిడ్జ్ అన్ని కొంత పెట్టి కట్టుకుంది. అది ఈ ఇది కూడా కట్టిస్తే పని అయిపోతుంది కూడా. రెండు రాష్ట్రము కేంద్ర అభివృద్ధి చేసి ఈ పని చేయాలని చెప్తున్నాను. ప్రస్తుతం తమ హయాంలో కంటోన్మెంట్ ల్యాండ్లని కాపాడుకోవడానికి చుట్టూ ప్రహరీ గోడలతో పాటు పార్కులు సైతం అన్యాక్రాంతం కాకుండా గేట్లు పెట్టించామని, కానీ ఇప్పుడు కంటోన్మెంట్ ల్యాండ్లు తాగుబోతులకి అడ్డాగా ఉండటంతో అక్రమ కార్యకలాపాలకి నిలయంగా మారుతున్నాయని, వాటి పరిస్థితి మారాలంటే చుట్టూ పకడ్బందీగా ప్రహరీ గోడలతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తమ వంతుగా స్పోర్ట్స్ కిట్స్ అందించి యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా సహకారం అందిస్తామంటూ తెలియజేశారు జంపన్న. తమ సిఫారసుకి సీఈఓ నుండి కూడా అనూహ్య స్పందన వచ్చిందని, త్వరలోనే పనులు జరుగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు జంపన్న. అసంఘటిత జరుగుతున్నాయి, అక్కడ గంజా చదువుతున్నారు, బాటలు లాగి బాటలు పలగొట్టిపోతూ పిల్లలు పలగొట్టిస్తారు, పిల్లలు కష్టమవుతుంది. అక్కడ కూడా కడ్డమెంట్ బోర్డు నుంచి మీరు కొన్ని సిమెంట్ చేసి లైట్లు చేస్తే మా ఇన్స్పెక్టర్స్ తరపు నుంచి, మా ఇన్స్పెక్టర్స్ తరపు నుంచి అక్కడ ఈ షటిల్ కోర్టు వాలీబాల్ కోర్టు అన్ని వేసేసి భర్త మాది. మరి అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఇన్ని పనులు చేయాలంటే ఫండ్ ఎక్కడది అనుకుంటున్నారా? దానికి కూడా మార్గం చెప్పేశారు జంపన్న. తన తమ్ముడు రామకృష్ణ కేంద్రం నుండి 100 కోట్ల రూపాయల బడ్జెట్ త్వరలో తీసుకొస్తున్నారంటూ తెలియజేశారు. ఈ పనులన్నీ వాటితో చేసేస్తామంటూనే స్థానిక ఎమ్మెల్యే సాయిని కూడా ప్రభుత్వానికి సిఫారసు చేసి బకాయి సొమ్ము తేవాలని తెలియజేయటం కోసమెరుపు.
తనకు ఓటు వేసి గెలిపించిన ప్రజల ఆరోగ్య భద్రతపై మోండా డివిజన్ కార్పొరేటర్ ప్రత్యేక దృష్టి సారించారు. డివిజన్లోని పలు అపార్ట్మెంట్లలో డిస్పెన్సరీ సిబ్బందితో కలిసి హెల్త్ స్కీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్త్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు కార్డులో పొందుపరచడం జరుగుతుందని, అంతేకాకుండా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా క్షణాల్లో వివరాలు తెలుసుకోగలుగుతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గురువారం నెహ్రూ పార్క్ లో హెల్త్ స్కీమ్ పై అవగాహన కార్యక్రమంతో పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలు వివరాలు పొందుపరిచారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కొంత దీపిక సూచించారు. మొదటి రోజు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వివరాలు పొందుపరచడం జరిగిందని వివరించారు. షుగర్ అండ్ బీపీ చెక్ చేస్తున్నారు అండ్ వాళ్ళ ప్రొఫైల్ తీసుకుంటున్నారు. దిస్ ఇస్ అ యూనిక్ హెల్త్ కార్డ్, మన ఆధార్ కార్డ్ లాగే. సో ఇది ఎక్కడ వెళ్ళినా గానీ మనం మా నంబర్ కొట్టగానే మన హెల్త్ అంటే మన మెడికల్ హిస్టరీ చెప్తుంది. దీని వల్ల ఫ్యూచర్ ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ యూనో మనము డయాగ్నోస్టిక్స్ ఫ్రీగా చేసుకోవడానికి ఉంటది గవర్నమెంట్ తరఫున అండ్ మెడిసిన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. అండ్ ఆ నేత నేడు శ్రీమంతుడిగా మారారు. సినిమా స్టైల్లో సైకిల్ ఎక్కి మరీ తన ప్రయాణం సాగించారు. తన వార్డు తన పనులు అంటూ పర్యటన సాగించారు. కారు దిగి సైకిల్ ఎక్కిన నేతను చూసి అందరూ కంగారు పడ్డా, ఏది చేసినా మీకోసమే అంటూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగారు ఆ నేత. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డి నేడు తన మార్నింగ్ పర్యటనని సైకిల్ ఎక్కి చక్కలు కొడుతూ తెగ తిరిగేశారు. సైకిల్ ఎక్కి శ్రీమంతుడి గెటప్లో నేడు ఆయన ప్రయాణం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక అసలు విషయానికి వస్తే, కంటోన్మెంట్ 1వ వార్డులోని నేతాజీ నగర్ ఖడక్పురాలో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. డ్రైనేజ్, సీసీ రోడ్డు ప్యాచ్ వర్క్లతో పాటు పలు పనులు కొనసాగుతున్నాయి. నేడు ఆ పనులని పర్యవేక్షించేందుకు ఇలా సైకిల్పై వచ్చారు జయమ్మార్. సైకిల్ పై ఆ నేత ఎంట్రీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కారు తిరగలేని గల్లీలో ఆ నేత సైకిల్ ప్రయాణం అందరినీ ఆకర్షించింది. పనుల నాణ్యతని పరిశీలించడంతో పాటు త్వరితగతిన పనులు జరిగేలా చూడాలంటూ సూచించారు. పర్యటనలో ఆసిఫ్, నరసింహ, అశ్వక్, విజయ్, సమీర్, ఇమ్రాన్ తో పాటు పలువురున్నారు. మొన్న సాయన్న అరుగుపై కూర్చొని పంచాయతీ పెట్టారు. నేడు జేఎంఆర్ సైకిల్ ఎక్కి శ్రీమంతుడిలా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. నేతల్లో ఉన్న ఈ కళ చూసి అందరూ మన నేతలు సూపర్ అన్నారు. 2వ వార్డు లక్ష్యంగా బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తన పర్యటనలో వేగం పెంచారు. 2వ వార్డులోని రసూల్పుర ప్రాంతంలో పర్యటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు పరిష్కరిస్తానంటూ భరోసా కల్పించారు. శివాలయం టెంపుల్, 105 గల్లీ, ఇందిరమ్మ నగర్ లో వార్డు బీజేపీ అధ్యక్షుడు అశోక్ తో కలిసి నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ పర్యటించారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. తన దృష్టికొచ్చిన సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తానంటూ రామకృష్ణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, కిషోర్, సాయి కుమార్, శ్రవణ్, సతీష్ కుమార్ తదితరులు మరి నాకు తెలియక సాయన ఇస్తాడు ఇచ్చిండే లేదా ఇక కోవిడ్ టెన్షన్ తప్పింది. భక్తులకి మెరుగైన పూజా కార్యక్రమాలు అందించేలా ఆలయ ఈవో ముందుకు సాగుతున్నారు. మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆడికృతిక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు రాజేశ్వర్ శర్మ చెప్పారు. ఆషాఢ మాసంలోని కృత్తికా నక్షత్రం రోజున కృత్తికలకు స్వామివారు జన్మించారని, అందువలన ఈ ఆడికృత్తిక మహోత్సవం జరుపుతామని శాస్త్రంలో పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా జన్మ నక్షత్రం సందర్భంగా సముద్ర జలాలకు అభిషేకము మరియు చందన పుష్పాలంకరణలు జరుపుతాయి. కోవిడ్ ప్రభావం తగ్గినందున భక్తులకి మరింత మెరుగైన సేవలు అందించేలా ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని ఈవో సుధాకర్ చెప్పారు. ఆడికృతిక మహోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. శనివారం రోజు ఉదయమే అభిషేకం మరియు సాయంకాలం కళ్యాణం, అనంతరం అన్నదానం చేయాలని అనుకున్నాం. ప్రతిసారి కూడా అభిషేకమే ఉంటుండే, ఈసారి ప్రత్యేకంగా కళ్యాణం కూడా నిర్వహించాలని అనుకొని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. గురువారం ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సంతోష్ యాదవ్, సభ్యులు పద్మజ, చొల్లెటి రమేష్, వేణుగోపాలాచారి, నర్సింగ్రావులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ హట్స్ లో విద్యుత్ సమస్య నెలకొంది. ట్రాన్స్ఫారం పేలడంతో హై వోల్టేజ్ సరఫరా ఆగిపోయింది. దీంతో పలు ఇళ్లలో ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. ట్రాన్స్ఫారంలో భారీ శబ్దం రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సంబంధిత సమస్యను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయినకు విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి టిఆర్ఎస్ నేత పనాస సంతోష్ తీసుకెళ్లారు. సాయిన సూచనతో విద్యాశాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను తొలగించి నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. స్థానికంగా జరుగుతున్న పనులను పనాస సంతోష్తో పాటు కాలనీ అధ్యక్షులు రాజేందర్, ఇస్మాయిల్, ప్రభాకర్, సాయి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కోసం నిత్యం కృషి చేసే వారికి తప్పక గుర్తింపుతో పాటు అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి గీతారెడ్డి. ప్రస్తుతం గీతారెడ్డి సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ఉన్నారు. మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ ఎస్టీ సెల్ కన్వీనర్ రాజశీలన్, సికింద్రాబాద్ సీనియర్ కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ దేవేందర్ రెడ్డి మారేడుపల్లిలోని ఆమె స్వగృహంలో కలిశారు. కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గంగా ఉండటంతో పాటు 8 వార్డుల్లో ఎన్నికలొచ్చే అవకాశం ఉన్నందున ప్రజల్లో ఉండి పనిచేసే వారికి తగిన గుర్తింపు అవ్వాలని కోరినట్లు నేతలు తెలిపారు. పదవి రాగానే ఆ టీచర్ ఇక టీచర్స్ సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు. గత నాటి నుండే టీచర్ల సమస్యపై ముందుండే ఆయనకి నూతనంగా తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా జి షెడ్రక్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షురాలిగా హేమలతని ఎంపిక చేశారు. ఇక పదవి చేపట్టిన ఆయన తన మొదటి ఉద్యమంగా ఉపాధ్యాయ సమస్యల పోరాటానికి సిద్ధమయ్యారు. 7 ఏళ్లుగా ఉపాధ్యాయ పదోన్నతులు, 4 ఏళ్లుగా బదిలీలు లేకుండా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో టీఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో 27వ తేదీన డీఎస్పీ ముట్టడి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు అందరినీ సంసిద్ధం చేయడంతో పాటు డీఎస్సీ పోస్టర్ని మడ్ఫోర్డ్ పాఠశాలలో ఆవిష్కరించారు. ఇన్నాళ్లు తరగతి బోర్డులకే పరిమితమయ్యి విద్యాబుద్ధులు చెబుతూ విద్యావంతులు చేసిన టీచర్లు కాస్త తమ నిరసన జ్వాలని రగిలిస్తున్నారు. నూతన ప్రధాన కార్యదర్శి హోదాలో కార్యక్రమం విజయవంతానికి కృషి చేయనున్నట్లు చెప్పారు షడ్రక్. ఈరోజు ఒక గుడ్ న్యూస్ మా పాఠశాలకు అందించడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారు జి షెడ్రక్ అనే నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆగస్టు 14న ఉద్యమ వీరుల సేవలని స్మరిస్తూ ఉద్యమకారులని సన్మానించనుంది. నేడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ శ్రీనివాస్ సికింద్రాబాద్ కోర్టుకి రాగా ఆయన కలిసి కృతజ్ఞతలు చెప్పారు అడ్వకేట్లు. బార్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికలు జరగ్గా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు చారి, జనరల్ సెక్రటరీ మందా మురళీరాజ్ని ఆయన అభినందించారు. మర్యాదపూర్వకంగా వారిరువురిని సలవత సత్కరించారు. కార్యక్రమంలో జగన్మోహన్, సంపత్, స్వామి, విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. కేజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి గురువారం బోయినపల్లి డైమండ్ పాయింట్ వద్ద అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగిస్తున్నారు. గత కొన్ని నెలలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున స్థానికులు వస్తుంటారు. కనకాల జనార్దన్ రెడ్డి మనవడు యుగంధర్ రెడ్డి సారథ్యంలో అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రవికిరణ్, వినయ్, కార్తీక్ నాయుడు, మనీష్, డి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోయినపల్లిలోని పల్లవి ఎడ్యుకేషన్ సెంటర్లో ఒక స్టూడెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. 2వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువతిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు యాజమాన్యం. 17 ఏళ్ల హర్షిత పల్లవి మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఏం జరిగిందో ఏమో కానీ మధ్యాహ్న సమయంలో ఒకసారిగా 2వ అంతస్తుపై నుండి కిందికి దూకింది. వెంటనే విషయాన్ని గమనించిన యాజమాన్యం హుట్టాహుట్టిన హర్షితని దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బోయినపల్లి పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అసలు హర్షిత పడిపోయిందా లేక ఆత్మహత్యకి పాల్పడిందా అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.